అందరికీ నమస్కారము. ఈరోజు ఎలక్షన్స్ గురించి చివరి ప్రెస్ మీట్ నేను పెట్టబోతున్నాను. చిన్నప్పుడు మా తల్లిగారు ఎప్పుడు నన్ను గుడులకి తీసుకుపోయి అక్కడ పురాణాల్లో జరిగే కొన్ని కథలు వినిపిస్తూ ఉండేవారు. అదేవిధంగా టీవీ సీరియల్స్, మహాభారతము, రామాయణము అనేక సీరియల్స్ చూసి దాంతో రాక్షసులు ఏ విధంగా ఉంటారో అని నేను అనుకుంటుండేవాడిని. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మనం చూస్తే ఈ వైసీపీ నాయకులు చేసే విధానాలు, ఈ వైసీపీ పరిపాలన చూస్తే ఆ రాక్షసుల కథ అన్నే ఇప్పుడు ఎంతవరకు మన కళ్ళ ముందు మనం చూస్తూ ఉంటాం. అందుకని రాక్షసుల్ని ఈ కలియుగంలో మాకు చూపించిన ఈ వైసీపీ నాయకత్వానికి నేను నమస్కరిస్తున్నాను. లేకపోతే ఈ ఛాన్స్ మాకు దొరికేది కాదు. చంద్రబాబు నాయుడు గారి పైన ఇప్పుడు ఇచ్చిన నోటీసు ఈ రాక్షసత్వానికి పరాకాష్ట అని చెప్పి నేను ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున తెలుపుకుంటున్నాం. ఇది చాలా తప్పు. ఇప్పటికన్నా మీరు ఆలోచించుకోండి, మీరు చేసేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. ఇప్పుడు ఎలక్షన్స్ గురించి వస్తే, ఈ ఎలక్షన్స్ జస్ట్ ఒక 2 నిమిషాలు జరిగిన ఘటనలు, ఏ విధంగా వీళ్ళు అరాచకాలు చేస్తున్నారో ఒకసారి లాస్ట్ ప్రజల ముందు నేను పెట్టాలనుకుంటున్నాను. ఎంత పగడ్బందీగా చేశారనంటే, అసలు క్రిమినల్స్ కి ప్రపంచంలో నోబెల్ ప్రైజ్ లాగా ఏదన్నా ఒక అవార్డు ఉంటే ఆ అవార్డు ఖచ్చితంగా ఈ వైసీపీలో ఉండే ఈ ప్లానింగ్ చేసిన వాళ్ళకే దక్కద్ది అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. ఎందుకు అని అంటే, పగడ్బందీగా ప్రతి స్టెప్ వీళ్ళు మేనేజ్ చేసుకుంటూ వచ్చినారు. మొదట ఓటర్ లిస్టులో నుంచి కొందరు తెలుగుదేశం పార్టీ వాళ్ళ పేర్లు తీసేశారు. తర్వాత రిజర్వేషన్స్, వాళ్ళకి అనుకూలంగా ఏ విధంగా బీసీలు ఎస్సీలు ఎక్కడ పెడితే బాగుంటుందో ఆ విధంగా రిజర్వేషన్స్ వాళ్ళు అనుకూలంగా చేసుకుంటూ వచ్చినారు. అది అయిపోయిన తర్వాత వార్డు బౌండరీలు మార్చేసినారు, వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి ఎక్కువ బలం ఉండే దగ్గర. తర్వాత ఒకటే కుటుంబంలో ఉంటే కూడా వేరే వేరే వార్డుల్లో వేసి అక్కడ ఓట్లు తగ్గించుకునే విధంగా అక్కడ చేశారు. నామినేషన్ ఫైలింగ్ అప్పుడు నో డ్యూ సర్టిఫికేట్లు ఇవ్వలేదు, కాస్ట్ సర్టిఫికేట్లు చాలా దగ్గర ఇవ్వలేదు. అది అయిపోయిన తర్వాత నామినేషన్ ఇవ్వకుండా మా వాళ్ళని ఎందరిని అడ్డుకున్నారో అదంతా కూడా మేము చూసినాం. నామినేషన్ వేసిన తర్వాత తప్పుడు కారణాలతో రిజెక్ట్ చేసింది కూడా మనం చూసాం. ఇదంతా అయిపోయిన తర్వాత నామినేషన్ని ఫోర్సిబుల్ గా విడ్రా చేయించినారు మా వాళ్ళ చేత, భయపెట్టి. కొన్ని దగ్గరలేమో వాళ్ళే ఫోర్జరీ చేసి వాళ్ళకు వాళ్ళే విడ్రా చేసేసుకున్నారు. అంటే మా వాళ్ళు ఎన్ని గండాలు దాటుకుంటా, ఎన్ని యుద్ధాలు పోరాడుతూ వచ్చినారో చెప్పేదాని కొరకే ఇది నేను వివరిస్తున్నాను. తర్వాత మమ్మల్ని క్యాంపెయిన్ చేయనీయకుండా అడ్డుకున్నారు, నామినేషన్ సక్సెస్ఫుల్ గా ఉన్నవి. తర్వాత బెదిరింపులు, తర్వాత అక్రమ కేసులు మా వాళ్ళ పైన, ఇవన్నీ తట్టుకొని నిలిస్తే కూడా వైసీపీ డబ్బు, మద్యము, వైసీపీ రౌడీలు, వైసీపీ పోలీసులు ఏ విధంగా చేసినారో అవంతా కూడా మనం చూసినాం. తీరా ఎలక్షన్ రోజు వచ్చేతలికే మా వాళ్ళని హౌస్ అరెస్ట్, అంటే ఇంటి బయటికి రానియకుండా కేవలం వైసీపీ వాళ్ళనే బయటకు పంపించి, వైసీపీ వాళ్ళు ఏ విధంగా రిగ్గింగ్ చేశారు, ఏ విధంగా ఓటర్లని బెదిరించినారు, ఏ విధంగా వాలంటీర్లు ఓటర్లని ప్రభావితం చేసినారు అవంతా కూడా మనం చూస్తూ వచ్చినాం. ఇదంతా తట్టుకొని ఎవరన్నా గెలిస్తే వాళ్ళ మీద బెదిరింపులు, దాడులు, తర్వాత అన్నిటికన్నా అన్యాయం ఏంటంటే పోలీస్ వాళ్ళు కిడ్నాప్ చేయటం. ఈ దెబ్బకి మైదుపూర్లో నిన్న మనం చూసాం, అది గెలిచినా కానీ మేము మా వాళ్ళని పోలీస్ వాళ్ళే వచ్చి కిడ్నాప్ చేసి మహిళనని కూడా చూడకుండా, మైనారిటీ మహిళని ఏ విధంగా ఎత్తుకొని వెళ్ళిపోయినారు. ఇప్పుడు వాళ్ళు ఆ మున్సిపాలిటీ కూడా కైవసం చేసుకుంటున్నారు. సో ఇప్పుడు 75 మున్సిపాలిటీలు, 11 కార్పొరేషన్స్ లో మనం చూస్తే ఒక్క తాడిపత్రి తప్ప మొత్తము వైసీపీ చేతిలోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఇది కూడా సరిపోదు, రాక్షసులకి ఏంది మొత్తం కావాలా. సో ఇప్పుడు ఆపరేషన్ తాడిపత్రి అని ఒకటి కొత్తగా స్టార్ట్ చేసేసారు. దీన్ని కూడా మేము కైవసం చేసుకోవాలా అని చెప్పి ఒక మహాకుట్రతో ముందుకు పోతున్నారు. విపరీతమైన బెదిరింపులు, విపరీతమైన దౌర్జన్యాలు, కౌన్సిలర్ల ఇళ్ళకి, గెలిచిన కౌన్సిలర్ల ఇళ్ళకి రాత్రులు పోయి అక్కడ కుటుంబాన్ని, వాళ్ళ మహిళల్ని బెదిరించే పరిస్థితి. ఇప్పుడు మీకు కొన్ని వీడియోలు చూపిపోతున్నాను, ఎందుకంటే మేము మాట్లాడేది ప్రతిదీ ఫ్యాక్ట్స్ తో మాట్లాడతాం. దయచేసి ఆ వీడియోలు కొంచెం చూపించాలండి. ఇదిగోండి, క్లియర్ గా ఒక కౌన్సిలర్ కుటుంబము, 3 వార్డులలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అక్కడ షోరూమ్ ఉంది, ఆ షోరూమ్ ముందు వైసీపీ ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళ కారు, అక్కడ వచ్చి లోపలికి పోయి బెదిరించడం. మళ్ళా అక్కడ ఉండే మనిషే చూడండి, మళ్ళా ఇళ్ళకి రాత్రి పోయి ఏ విధంగా బెదిరించి అక్కడ కాల్చే ప్రయత్నం చేయటము.
తర్వాత అన్నిటికన్నా తమాషా ఏంటంటే ఈ విధంగా బెదిరించినారు అని చెప్పి అక్కడ అశ్మిత్ రెడ్డి గారు పోయి పోలీస్ వాళ్ళ దృష్టికి తీసుకొని పోతే పోలీస్ వాళ్ళు ఈ ఇష్యూలో మాత్రం బాగా పని చేస్తున్నారు తర్వాత ఏం చేస్తారు మళ్ళా వాళ్ళని బెదిరించి ఒక దగ్గరికి రాండి మీతో మాట్లాడాలని చెప్పి పిలిచి అక్కడ తిరిగి ఎస్సీ ఎస్టీ కేసు వీళ్ళ మీద పెట్టిస్తారు అంటే ఇంతకన్నా అన్యాయం ఏమన్నా ఉందా రమ్మని చెప్పి మీరే పిలిచి మీరే బెదిరించి ఎస్సీ ఎస్టీ కేసు పెడతాం ఇది కమ్యూనిస్ట్ సోదరుడు ఒక వార్డులో గెలిచినారు ఆ సోదరుడికి మాత్రము విపరీతమైన ఒత్తిడి అంట కోటి రూపాయలు ఇస్తాం వచ్చేసే మా పక్కకి అని చెప్పి కమ్యూనిస్ట్ నాయకులు ఈ రోజు తాడిపత్రి మున్సిపాలిటీ ముందు పెట్టి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అదే ఈ ప్రెస్ మీట్ మీరు మాకు 10 కోట్లు ఇచ్చినా మేము అమ్ముడు పోయే వాళ్ళము కాదు నిజాయితీగా ఉంటాము అని చెప్పి ఆ ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజు చెప్పడం జరిగింది సో ఏ విధంగా డబ్బు ప్రలాభాలు పెడుతున్నారో మీరు చూడండి కానీ ఇప్పుడు అందరూ 20 మంది ఇప్పుడు నెక్స్ట్ ఫోటో అండి నెక్స్ట్ ఫోటో అండి నెక్స్ట్ ఇన్ని ప్రలోభాలు పెట్టినా ఫోటో ఇన్ని ప్రలోభాలు పెట్టినా వీళ్ళందరూ జాగ్రత్తగా ప్రభాకర్ రెడ్డి గారు వారిని కేర్ఫుల్ గా తీసుకొని వచ్చి వారి దగ్గర పెట్టుకొని ఉన్నారు ఇదిగో అందరు చూడండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూడండి గెలిచిన 20 మంది ఒకటే దగ్గర ప్రభాకర్ రెడ్డి గారితో పాటు కూర్చొని ఉన్నారు ఎందుకంటే ఈ రాక్షస ప్రభుత్వము ఏ నిమిషము ఏమి చేస్తుందో తెలియదు వీళ్ళందరూ మా దగ్గర ముందే ఉంటారని చెప్పి అబద్ధాలు చెప్తారు కనుక మేము ఇప్పుడు ఫోటో లైవ్ గా చూపిస్తా ఉన్నాము సో దీని తర్వాత ఏ అరాచకం జరిగినా ఎటువంటి అక్రమాలు చేసినా కేవలం వైసీపీ పార్టీయే దానికి బాధ్యులు అని చెప్పి మేము తెలుపుకుంటున్నాం ఈ రోజు మీరు చూస్తే ఇక్కడ తమాషైన పరిస్థితి ఏంటంటే దాదాపు 20 మంది అక్కడ ఉండరు వైసీపీకి ఉండేది 16 మందే సరే ఎమ్మెల్యే అండ్ ఎంపీని వాళ్ళు ఎక్స్ ఆఫిషియోగా యాడ్ చేసుకున్నా కానీ ఇంకా 18 ఇప్పుడు మీ 2 ఓట్లు మాకు ఎక్స్ట్రా ఉన్నప్పుడు ఏ విధంగా మీరు చైర్మన్ కావాలనుకుంటారు తర్వాత నా ఓటు కూడా వైసీపీ నేను తాడిపత్రిలోనే వేసాను నేను కూడా తాడిపత్రిలోనే ఎక్స్ ఆఫిషియో మెంబర్గా కావాలని చెప్పి నేను అప్లికేషన్ ఇస్తే అక్రమంగా నా అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు అది ఒక పెద్ద కుట్ర ఆ వేరే 3 వైసీపీ ఎమ్మెల్సీని తీసుకొని వచ్చి తాడిపత్రిలో మీరు అప్లికేషన్ పెట్టిస్తారు ఎట్లా పెట్టిస్తారు వాళ్ళకి అక్కడ ఓటు లేదు వాళ్ళు ఓటు వేయలేదు కానీ అందరు 4 ఒకదానికి కలిపి వాళ్ళని రిజెక్ట్ చేసినట్టు నన్ను రిజెక్ట్ చేసినామని చెప్పి మీరు ఒక అప్లికేషన్ ఒక నోటీస్ నాకు ఇస్తారు ఎంత అక్రమం ఇది ఎందుకంటే నేను అక్కడ ఓటర్ లిస్ట్ లో ఉన్నాను నేను అక్కడ ఓట్ చేశాను నేను అక్కడ కోరుకుంటున్నాను నాకేమో రిజెక్ట్ చేస్తారు అదే ఏమో వైసీపీ ఎంపీ అనంతపురం టౌన్ లో ఆయన లాస్ట్ టైం కోరుకున్నాడు ఇప్పుడు ఏ విధంగా మీరు ఆ వైసీపీ ఎంపీని తాడిపత్రిలో యాక్సెప్ట్ చేస్తారు ఆయనకి ఓటు లేదు ఆయన ఓటు వేయలేదు సో ఒక వైసీపీకి ఏమో ఒక న్యాయము తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళకేమో ఒక న్యాయం అయినా కానీ మీరు చేసిన తప్పుకి మేము కోర్టుకు పోయినాము మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము మాకు న్యాయం జరగద్దని చెప్పి రేపటి లోపల అది అప్పుడు తర్వాత ఈ ఆఫీసర్ల మీద కూడా ఖచ్చితంగా మేము సివియర్ యాక్షన్ తీసుకుంటాము అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను ఇప్పుడు తాడిపత్రిలో ఎమ్మెల్యే గారి వీడియో ఒకటి చిన్నది చూపిస్తాను దయచేసి అందరు చూడాలి మున్సిపల్ ఎలక్షన్ వస్తే వాడిని పోటీ చేసి గెలిచామను నా కొడుకునో నేను నా భార్యనో నిలబెడతా అప్పుడు చెప్తా నేను రాజకీయాల గురించి ఇంకో దాని గురించి కూడా నేనేమిటో జేసీ సోదరులు ఏమిటో కూడా ఆ రోజు నిరూపిస్తాను ఇది ఎలక్షన్స్ కన్నా కొన్ని రోజుల ముందు అక్కడ ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు ఛాలెంజ్ విసిరినారు తెలుగుదేశం పార్టీకి జేసీ కుటుంబానికి నిలబడి గెలవండి చూపిస్తాము అని చెప్పి ఈనాడు ఓడిపోయిన తర్వాత ఆ ఎమ్మెల్యే నైతిక బాధ్యత వహించి రాజీనామా ఎందుకు చేయలేదో నాకు తెలియదు నేనేమనుకున్నానంటే ఆయన పేరు పెద్దారెడ్డి ఆయన పెద్దతనంగా ఉంటాడు అని అనుకున్నాను కానీ చూస్తే ఇన్ని రోజులైనా కానీ ఇంతవరకు రాజీనామా చేయలేదు తర్వాత నాకు ఈ వీడియో గురించి తెలిసింది ఛాలెంజ్ లో ఓడిపోయిన తర్వాత తాడిపత్రి ప్రజలు నిన్ను తిరస్కరించిన తర్వాత కనీసము నువ్వు అనుకోవాలి కదా మనం రాజీనామా చేస్తే నా పేరుకు తగిన పెద్దతనాన్ని నేను మెయింటైన్ చేసుకునే వాడిని అవుతాను అని చెప్పి ఆలోచించుకుంటే బాగుంటుందేమో అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను ఏదైనా కానీ తెలుగుదేశం పార్టీ నుంచి మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాము మీరు రాజీనామా చేస్తే ఖచ్చితంగా రేపు మళ్ళా గెలవబోయేది తెలుగుదేశం పార్టీనే రాయదుర్గం నియోజకవర్గంలో ఈ ఛాలెంజ్ మీకు దమ్ముంటే యాక్సెప్ట్ చేయండి అని చెప్పి మీకు మేము తెలుపుకుంటున్నాం చివరిగా నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను వైఎస్ఆర్ సిపి పార్టీ
రాక్షసత్వంతో ముందుకు పోతా ఉంది ఆంధ్ర రాష్ట్రం అంతా. ప్రజలు కష్టపడుతున్నా, ప్రతిపక్షాలు కష్టపడుతున్నా, దాని నుంచి ఆనందం పొందుతా ముందుకు పోతా ఉన్నారు. పూర్తిగా వ్యవస్థల్ని కుప్పగూల్చేస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ. ప్రజలపైన ఈరోజు ఒక బాధ్యత ఉంది, మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సి ఉన్న బాధ్యత చివరిగా మీ మీద ఉంది అని చెప్పి గుర్తు చేస్తూ, ఇప్పుడు కనీసము తాడిపత్రినన్న ఒక్క నియోజకవర్గాన్న మీరు మీ అక్రమాలు లేకుండా నిజమైన గెలిచిన వాళ్ళని చైర్మన్ అయ్యేటట్టు చేయండి, లేకపోతే దీన్ని కూడా ఆశికంగా చేస్తే రేపు రాబోయే రోజుల్లో ప్రజలు మీకు చెప్పే బుద్ధి చెప్తారు. మీకు నిజంగా నిజంగా ఒక నీతివంతులైతే, నిజంగా ధైర్యవంతులైతే, నిజంగా పెద్దారెడ్డిలో ఉండే పెద్దతనం మీరు మెయింటైన్ చేస్తే మీరు తక్షణమే రాజీనామా చేయండి. రేపు ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరిగితే అక్కడ ఈ లోకల్ పోలీసులు, లోకల్ సిబ్బందులు ఉండవు, కేంద్ర సిబ్బంది వస్తుంది కనుక, కేంద్ర సిబ్బంది కేంద్ర కింద అది ఎలక్షన్ జరిగేది కనుక, ఇప్పుడే వైసీపీ పార్టీకి చూపిస్తాము నిజమైన ఎలక్షన్ ఏందో. తాడిపత్రిలో గెలిచి వైసీపీ పార్టీ చేసిన ఈ ఎలక్షన్ అంతా ఒక బోగస్ అని చెప్పి నిరూపిస్తాము. ఈ ఛాలెంజ్ దమ్ముంటే వైఎస్ఆర్ సిపి పార్టీలో ఎవరన్నా యాక్సెప్ట్ చేయండి అని చెప్పి మేము తెలుపుకుంటూ, తెలుగుదేశం పార్టీలో ఉండే ప్రతి ఒక్కరు ఇన్ని రకాల అడ్డంకులు దాటుకుంటా, అడుగు అడుగునా ఒక అడ్డంకు దాటుకుంటా వచ్చిన వాళ్ళందరూ వాస్తవంగా మీరు వీరులు. ఈ రోజు వాళ్ళు ఇస్తామంటే డబ్బులు, కోటి రూపాయలు ఇస్తామంటే కూడా పోకుండా నిలిచిన కమ్యూనిస్ట్ సోదరులకి నేను లాల్ సలాం చెప్తున్నాను. ఈ రోజు గట్టిగా నిలిచిన ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించిన వాళ్ళు అని చెప్పి మేము తెలుపుకుంటూ, మరొకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఇక్కడ జరిగే పరిణామాలు దయచేసి మీరు కూడా ఆలోచించాలా అని చెప్పి కోరుకుంటూ నమస్కరిస్తున్నాను.